ఇస్తా అన్నాడు. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? వచ్చిందా అక్క? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? పోని మీ దళితులకు లంబాడీలకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మీ చదువుకున్న పిల్లలకు ఏమైనా నౌకరు ఇచ్చిందా? మీ భూములకు ఏమైనా కాలువల ద్వారా నీళ్లు తెచ్చిందా? పోని మీకు ఏమైనా బస్సు ఫ్రీగా ఎక్కిపోయేటట్టు ఏమైనా చేసిందా? మన చదువుకునే పిల్లలకు ఏమైనా ఫీజులు కట్టిందా? మరి మనకేం చేయలే? మన దుద్యాల జూనియర్ కాలేజ్ చేయలే? మన దుద్యాలలో ఏ ప్రభుత్వ కార్యాలయాలు రాలే? మళ్ళా మూడోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేయమని వచ్చింది. నేను అడిగిన టీఆర్ఎస్ వాళ్ళను 10 ఏళ్ళు చేస్తే ఏం చేసినావు, ఇప్పుడు మళ్ళీ చేస్తే ఏం చేస్తామని. ఏం లేదా, 10 ఏళ్ళు అయితే నా అల్లుని కొడుకును బిడ్డను సడ్డకుని కొడుకుని అంత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకున్నా నా మనవడు ఒకటి మిగిలిండు. వాడు రోజు ఇంట్లో నన్ను వాళ్ళందరినీ చేసిన మరి నన్ను ఎప్పుడు మంత్రి చేస్తామని అడుగుతుండు. ఈ మూడోసారి ముఖ్యమంత్రి అయితే మనవని కూడా మంత్రి చేస్తా అంటుండు. నేను అడుగుతున్నా వాళ్ళ పిల్లలందరు మంత్రులు కానికే వాళ్ళ మనవడు మంత్రి కానికే మనం ఓట్లేసినామా? ఇవాళ మన బతుకులతోని చెలగాటం ఆడుతున్నాడు కారు గుర్తాయన. అందుకే ఇవాళ కారు గుర్తాయనని బొంద పెట్టాలి, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. మా అక్కలు అనుకో అంటుండొచ్చు, మరి ఇందిరమ్మ రాజ్యం అయితే మాకేందని. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. మంచి నూనె ధర పెరగలే, 200 కాలే ప్యాకెటు. కందిపప్పు 200 అయిందా? బెల్లము చింతపండు మజారు పోయి సంచి నిండా రూపాయలు తీసుకోపోతే కొంగుల కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆయన్నే మనం ఉన్నప్పుడు కొంగుల రూపాయలు కట్టుకోపోతే సంచి నిండా కూరగాయలు వచ్చే సంతకపోతే. ఇవాళ అందుకే మీ ఖర్చులు పెరిగినాయి, ఇల్లు నడుపుడు కష్టమైంది. ఇంటైననే ఉన్న సాయంత్రం తీసుకొని పోయి బెల్టు షాప్ వంతు తలగబెడుతుంది. అందుకే ఇవాళ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోనికి ఎట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు మీ ఖాతాలో వేయాలని, ప్రతి నెల జీతం వచ్చినట్టే మీ ఖాతాల పైసలు పడతాయి. మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు, మీ ఇల్లు చక్కదిద్దుకుంటారు. పండుగ పూట వస్తే అందరితో పాటు సమానంగా మనం పండుగ చేసుకుంటాం. అదేవిధంగా ఎలా సిలిండర్ గ్యాస్ పోయి ఇందిరమ్మ ఇచ్చింది. సోనియమ్మ కట్టెల పోయితోని కళ్ళు పండుతూనే ఆడబిడ్డలకు పొగ గొంతులకు ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు చచ్చిపోతున్నారని గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చింది. ఆ ఎల్ల 400 ఉండే సిలిండర్ ఇప్పుడు ఎంత కొన్నావు అక్క? ఎంత కొన్నావు ఈ నెల సిలిండరు? 1200 అయిందా? మరి 1200 పెట్టి సిలిండర్ కొంటే ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఎట్లా నడపాలి సంసారం? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు 1200. కేసీఆర్ ని మీరు బొంద పెడితే వచ్చే నెల మీకు 500కే సిలిండర్, వచ్చే నెల మీకు 500కే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. ఆయన మతుడిని మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కౌలు రైతులకు కూడా 15,000 మీకు ప్రతి సంవత్సరం భూములకు ఇస్తుంది. వీళ్ళే కాదు, భూమి లేని పేదలు ఎట్లా బతకవాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా ఉపాధి అని కూలికి పోయే వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు కాదు, బాయికాడ బిల్లోసులు చేస్తున్నారు. బాయికాడనే ఉచితం అంటూ ఇంటికాడ బిల్లోసులు చేస్తున్నాడు టీఆర్ఎస్ ఆయన. ఆ చేతిలో పెట్టి ఈ చేతులకు వెళ్ళి ఈ జేబులకు వెళ్ళి గుంజుకుంటుంది. అందుకే మా అక్కలకు వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి, టీవీ పెట్టుకోండి, లేకపోతే ట్యూబ్ లైట్ వేసుకోండి, ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఉచితంగా మీ ఇంటికి కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మరి ఇండ్లు లేకపోయి పిల్లగాడు పెద్దోడా, మీసాలు వచ్చే పెళ్ళా,
वाड़े उलोचन चयर अंक इन पेदलू प्रति पिगा इंदिरम्म इल्लु कट्टुकोनिके 5 लक्षल रूपायलु उचितंगा इच्चि मीरु इल्लु कट्टुकुने बाध्यत इयाल कांग्रेस पार्टी तीसुकुन्नदि इदे काकुंटा मा अत्तलु एरिकोवालन्न कोडंगल् वालन्न तांडूर् वालन्न परिगि वालन्न बस किरायलु कट्टि कट्टि अलचिपोतुरु वच्चे नेल नुंचि नुव्वु एडकन्नावु पट्नं पोतावा तांडूर् पोतावा कोडंगल् पोतावा परिगि पोतावा विकाराबाद् पोतावा ఎక్కడన్నావు మాడబిడ్డలు ఇట్లా చేయబెడితే బస్ ఆపాల్సిందే మిమ్మల్ని ఎక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా మీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా షాది ముబారక్ కళ్యాణ్